ఇంట్లో ఉన్నటువంటి హృదయంలో ఉంటున్నారు సార్, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ వారి మండలంలో 30 ఏర్పాటు చేయబడిన సంస్థ శ్రీకానంద సంయుక్తంగా నట విరాట్ అనే అవార్డుని గోపాల్ గోపాలకృష్ణ గారికి ఇస్తున్నాం. ఫర్ యువర్ సుపీరియర్ స్టేట్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇన్ గెట్ గ్రేట్ఫుల్ అప్రిసియేషన్ ఆఫ్ యువర్ కమిట్మెంట్ అండ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ప్రమోటింగ్ పద్య నాటకాలు ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ అక్రాస్ ద గ్లోబ్ డాలస్ టెక్సస్ ఆగస్ట్ 2017. నట విరాట్ గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఇది మీకున్న రకాల అన్ని బిరుదులతోటి ఇది కూడా మేము పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు, అద్భుతాన్ని సృష్టించారు ఇవాళ. మాకు హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక రమ్యమైన కళని చిత్రీకరించి పెడుతూ ఉన్నారు. మీరు పెడుతుంటారు కానీ మళ్ళీ వస్తూ ఉంటారు ఎవరికి డాలస్ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు మీరు దగ్గర చుట్టం మాకు ఇప్పుడు తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తే ఇక్కడ పిల్లలతో బ్రహ్మాండమైన ఆటలు ఎటువంటివి పిల్లలతో కాకుండా పెద్దలతో కూడా వేయించాలని నేను కోరుకుంటూ మీరు ఇక్కడ ప్రదర్శిస్తున్నాను. ఒక్క నిమిషం ఇక్కడ ఈ ప్రేక్షకుల మధ్య మా తమ్ముడు దాదాపాలు ఉన్నారు. ఇందాక సాధు కోసంలో నాకు సంక్రమింప చేసిన షాల్ ఒకటి నాదన్నారు, వాడు దాన్ని ఇచ్చారు కనుక ఆ షాల్ తెచ్చి నాకు ఇస్తే నేను కూడా ఈ రఘునామకృష్ణ గోపాలకృష్ణుని నేను సత్కరించుకుంటాను ప్రతికండి. అయితే లేట్ అవుతుంది, మీరు తెచ్చేస్తే వీడియో సత్కారం చేసుకుంటాను. చిన్న పొరపాటు జరిగింది, నేను అసలు ఈ అవార్డు తీసుకురావడానికి ఒక వ్యక్తి కోరుకున్నాను, వారు లేరనుకొని నేను తొందరగా చేస్తాను. తోట ప్రసాద్ గారు నవీన్ కృష్ణ గారు ఈ నట విధ ఇవ్వాలని చెప్పి ఇలా ఇండియన్ అమెరికన్ ద్వారా అందించాలని సంకల్పించిన వారు పూర్వ నానా అధ్యక్షులు, డాలస్ లో తెలుగు వారందరికీ సుపరిచితులు, నవీన్ కృష్ణ గారు కూడా పూర్వ నానా అధ్యక్షులు. వారు కూడా ఇక్కడ చేస్తున్న పద్యనాటక ప్రక్రియని చాలా బాగా ప్రశంసించి పిల్లలు చేస్తున్న ప్రతిభని అభినందించారు. ఇంత గతంలో ప్రసాద్ కోటకూర గారు, నవీన్ కృష్ణ గారు ధన్యవాదాలండి. నమస్కారం అండి, స్వాగతం. మొదటి అక్కినేని
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఒక రాఘవేంద్రరావు గారితో పెద్దలందరి సమక్షంలో చాలా చాలా నేషనల్లో పేరు ఉన్నటువంటి పెద్దలందరితో సమక్షంలో ఒక రంగస్థల నటుడు ఉమ్మడి గోపాలకృష్ణుడు కూడా ఫస్ట్ సంవత్సరమే అక్కినేని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మా తోటల ప్రసాద్ గారు నాకు ఇవ్వటం ఫోన్లో వినగానే ఆశ్చర్యపోయాను. ఏంటండి మొట్టమొదటి నన్నే సెలెక్ట్ చేశారునండి అది తెలియ అన్నారు. అంటే మన పని మనం చేసుకుంటుంటే గమనించి వెనకాలే ఉండి మనం ప్రోత్సహించే వాళ్ళు ఉంటారో అంటే నిదర్శనంగా ఈ ఇరువురు వ్యక్తులు కూడా నేను మరొకసారి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అండ్ సింకాన్ ఆంధ్ర ప్రెసిడెంట్ నటవరావు అవార్డు టు మిస్టర్ ఉమ్మడి గోపాలకృష్ణ ఫర్ యువర్ సుపీరియర్ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ అండ్ ఇన్ గ్రేట్ఫుల్ అప్రిసియేషన్ ఆఫ్ యువర్ కమిట్మెంట్ అండ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ప్రమోటింగ్ పద్య నాటకాలు ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో. టుడే ప్రెసెంటెడ్ ఎట్ డాలస్ టెక్సస్ యుఎస్ఏ. ఈరోజు మన డాలస్ చరిత్రలో ఒక చరిత్ర, ముఖ్యంగా ముందుగా తల్లిదండ్రులకు ఎంతో తదేక దీక్షతో నేర్చుకున్నటువంటి పిల్లలకు శుభాశీస్సులు. తల్లిదండ్రులకు తల్లిదండ్రులు సిలికానంద్ర యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు హర్షాతిరేకంగా చెప్తున్నాను. ఎందుకంటే మన మాతృదేశం సందర్శించినటువంటి ప్రతిసారి చాలా దిగులుగా విచారంగా తెలుగు మాట్లాడేవాళ్ళు దొరక్క మాట్లాడితే అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో తెలుగు భాషకి సంస్కృతికి సాహిత్యానికి సంగీతానికి అమెరికా ఒక పెద్ద కోడలుగా ఉంటే డాలస్ నగరం దానికి రాజధానిగా ఈరోజు మనకు అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు భాషకి సాహిత్యానికి సంగీతానికి నృత్యానికి విలువనిస్తూ వర్ణితేస్తూ అనేక మంది కళాకారులు ముఖ్యంగా డాలస్ నగరం నుంచి వెలికి రావడం చాలామంది కళా విపాసు ఉన్నటువంటి చాలా మంది శిష్యులు తయారు చేసినటువంటి గురువులందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తూ కళ కేవలం కళ కోసమే కాసు కోసం కాదు సినిమా రంగంలో ప్రవేశిస్తే బొమ్మడి గోపాలకృష్ణ గారికి కొన్ని అద్భుతమైన అవకాశాలు ఇచ్చే ఈరోజు మనకు కనపడకుండా పోయేవారు అనే నాటక రంగం మీద కేవలం నాటకాన్ని నమ్ముకుని అనేక అవకాశాలు కాదని తన జీవితాన్ని నాటక రంగానికి అంకితం చేసినటువంటి ఒక మహా కళాకారుడు బొమ్మడి గోపాలకృష్ణ. ఆయన ఈ విధంగా పిల్లలకు దూరప్రాంతంలో ఉండి కూడా వారికి ఎక్కువగా శిక్షణ ఇస్తూ ముఖ్యంగా మొట్టమొదటిసారిగా నాలుగు ముఖ్య నగరాల్లో ఇలాంటి కళలను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నటువంటి ఉమ్మడి గోపాలకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు మీరు అన్నట్లుగానే ఇలాంటి కళాకారులు ఎంతో వందల మంది మన మాతృదేశాల్లో అంటే ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక గుర్తింపు పూర్వకంగా అక్కడ మళ్ళా మన భాషని సంస్కృతిని ఏర్పరచుకోవడం కోసం అక్కడ చెప్పడం కోసం ఇక్కడి నుంచి బృందాల తరలితే చెప్పడం ఎటువంటి అత్యక్తి లేదు. అలాంటి అవకాశాలు ఇంకా ముందు ముందు వస్తాయని చెబుతూ మరొకసారి పిల్లలందరికీ ఆశీర్వాదాలు పలుకుతూ మన మిత్రులందరూ కూడా రాయగారు భాస్కర్ గారి మంది గౌతమ్ గౌతమ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ముందుకు వచ్చి మన భాషకు చేస్తున్న సేవకు శ్రీకారం గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది. నాకు పద్యనాటకం అంటే చాలా ఇష్టం. అందువల్లే గోపాలకృష్ణ గారికి నాకు చాలా అనుబంధం ఏర్పడింది. మీ తల్లిదండ్రులకి పిల్లలకి మాత్రం చాలా కంగ్రాచులేషన్స్.
అభినందిస్తాం. పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా కృషి చేయాలి. ఇది ఇప్పుడు నాకు పాడాలనుకుంటుంది, కానీ మీరందరూ ఏం లేచి వెళ్ళిపోతుంది అందుకని పాడను. కానీ నేనేం డిసప్పాయింట్ అవ్వచ్చు లేదు. ఇది ఒక గాడ్ ఇచ్చే గిఫ్ట్, ఆ గిఫ్ట్ లేకుండా మనం పాడితే పాడలేము. సో ఈ పిల్లలందరికీ కూడా గిఫ్ట్ ఉంది, దానికి బాగా కృషి చేశారు. గోపాలకృష్ణ గారు దానికి సానపట్టారు, దాని ఫలితమే ఈరోజు నాటకం చాలా చాలా బాగుంది. ఇకపోతే గోపాలకృష్ణ గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం. లేట్ 80s లో డాలస్లో తిరిగాడు కదా లేట్, అందుకని గోపాలకృష్ణ గారు ఫస్ట్ టైం అమెరికా వచ్చినప్పుడు ఏం చేశారంటే డాలస్ రావాల, వాషింగ్టను, డెట్రాయిట్, శాన్ హోజే అటువంటి పెద్ద సిటీస్లో నాటకాలు వేసి శ్రీనాథ్ మెయిన్గా శ్రీనాథ్ నాటకం వేసి వెళ్ళిపోయారు డాలస్ రావాలి. సో ఆ సిటీస్లో నా ఫ్రెండ్స్ కాల్ చేసి మేము శ్రీనాథ్ నాటకం వేయడం చాలా బాగుంది, నువ్వు చూడలేదా, నువ్వు దురదృష్టవంతుడు అన్నట్టు మాట్లాడాను. మాట్లాడితే ఓకే అది నేను ఎంచుకోలేను ఆ నాటకం అని చెప్పేసి ఆ నెక్స్ట్ సంక్రాంతికి మా ఊళ్ళో బస్ చేసుకుని ట్రూప్ నమ్మనే మా ఊరు తీసుకెళ్ళి శ్రీనాథ్ నాటకం వేయించుకున్నాను. మా ఊళ్ళో మామూలుగా ఊళ్ళో శ్రీకృష్ణ రాయవారం, శ్రీకృష్ణ తులావారం, హరిచంద్ర ఇటువంటి నాటకాలు వేస్తే వాళ్ళు అలవాటు పడున్నారు అటువంటి నాటకం. ఈ శ్రీనాథ నాటకం ఇదేంటో ఈ నాటకం తీసుకొచ్చావు అన్నారు. అంటే చూడండి చూసినా మాట్లాడదాం అన్నాను. ఫస్ట్ సీను రెడ్డి రాజు గారు ఉన్నారు, మంత్రి ఉంటారు, అప్పుడు శ్రీనాథుడు గోపాలకృష్ణ గారు ఎంటర్ అవుతారు. సీన్లో ఎంటర్ అవగానే ఆయన ఏదో చికాకుగా ఉన్నారో ఏదో మన రాజుగారిని రంజింపజేసే ఒక పద్యం పాడుతున్నారు. ఫస్ట్ పద్యం పాడారండి, ఇంకా అంతే ప్రేక్షకులు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. సో అట్లా మా పద్యం మొదలైంది, మొదలయ్యి ఇంతకాలం బాగా నడిచింది. ఆయనకి 13 నంది అవార్డు వచ్చింది. 13 నంది అవార్డు వస్తే సార్ మీరు మానేయాలి, మీ కుర్రాన్ని క్యాన్సర్ ఉంది ఎంతసేపు మీరేనా అన్నాను. అంటే ఆయన అన్నారు ఏంటంటే తండ్రి గారు చెంచులు మీద చెంచులు కొట్టలేదా అట్లాగే నేను వెళ్తాను. ఆ ఆర్గనైజర్ కనిపెట్టేశారు, ఈయన లాభం లేదు, ఈ ప్రతిసారి ఈయనకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈయన జట్టిగా చేసేసాడు. జట్టిగా చేస్తే మళ్ళీ వేయడానికి వీళ్ళు. సో ఈయన చాలా గొప్ప కళాకారులు, ఆయనకి అదే చదువుకోలేదు, ఆయన తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారు. తెలుగు ఈ మధ్యన పద్యాలు సొంతగా రాసేసి పాడతారు, మరి తెలుగు చదువుకోనాయ. నేను ఎప్పుడన్నా ఏమన్నా స్పీచ్ ఇవ్వాలంటే ఆ స్పీచ్లు కూడా రాసి పెడతాను నాకు. సో ఆయన చాలా సరస్వతి పుత్రుడు. ఆయనకి అసలు ఎంత తీసినా తరగని దమ ఇచ్చాడు దేవుడు, అది ఆయన కళ, అది అది గాడ్ గిఫ్ట్. థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్స్. మీ అందరూ మీరు మాకు అంత మనసంతా సంతోషపరిచే శక్తి మీ దగ్గర ఉంది. నేను రిలాక్స్ చాలాసార్లు వచ్చిన మన నారాయణ కృష్ణ గారి ఇంట్లోనే, స్వామి ఇంట్లో మా మేడం గారు, ఇప్పుడే తొలిసారిగా బాలాగారి ఇంట్లో ఉన్నాను, కానీ రిలాక్స్ వస్తే నారాయణ కృష్ణ గారి ఇంట్లోనే ఉండేవారు. నేను చాలాసార్లు వచ్చాను, నేను అందుకే నారాయణ కృష్ణ గారు అనగానే మాకు ఇండియా వచ్చినా ఎక్కడికి వచ్చినా ఫ్యామిలీ తర్వాత ఆయనకి ఎంతో అది ఒక ఇంటిమసీగా లేకపోతే అదేమో తెలియదు బంధం. మేము ఇంకా ఆగలేము, వెళ్ళిపోయి ముందు ఆయన ఏం చెప్తే చేసేదండి. థ్యాంక్ యూ.